హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు పన్నీర్తో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుందన్నమాట. హాఫ్ కేజీ రైస్కి 400 grams పన్నీర్ తీసుకున్నామండి. పన్నీర్ మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. పన్నీరు మ్యారినేట్ చేయడానికి ఉప్పు, పసుపు, కారం వేసామండి. వీటిని కలపకూడదన్నమాట, పన్నీరు విరిగిపోతుంది. సో వేసి అలాగే పెట్టేసేయాలి ఒక 15 minutes. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి. నా ప్రీవియస్ వీడియోలో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. తర్వాత ఒక వెడల్పాటి కడాయిలో 5 tablespoons ఆయిల్ వేసానండి. చెక్క 2 పలుపులు వేశాను, ఇలాచి 5 అండి, లవంగాలు 1-10 వేసానమాట. అలాగే ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజువి. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నానమాట. 5 పచ్చిమిర్చిని సగంకి కట్ చేసి వేసానండి. అలాగే జాపత్రి 1 వేసాను, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వీటన్నిటిని వేయించాలండి. అలాగే 1/2 teaspoon పసుపు వేసానమాట. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాల పొడి 1 tablespoon వేసానండి. కారం మీకు తగినంత అండి. బిర్యానీ మసాలా 2 tablespoons వేసాను, బాగా కలపాలన్నమాట. కసూరి మేతి 1 చిటికెడు వేసానమాట. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ 1 tablespoon అండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసాను. వీటిని బాగా కలపాలన్నమాట, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు టమోటా ప్యూరీ వేసానండి. 4 టమోటాలు మిక్సీ వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత 200 ml వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మసాలా అంతా ఇలాగ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పక్కన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ని అంతా దాంట్లో వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు బిర్యానీలో పన్నీర్ విరగకుండా ఉంటుందన్నమాట. ఇలాగ అంతా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను 1/2 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇలాగ ఉడికించుకున్నానండి. 0.5% ఉడకాలన్నమాట. 1/2 ఉడికిన తర్వాత మనము ఆ రైస్ని ఇప్పుడు బిర్యానీలోకి వాడుకోవాలి. మీరు ఈ రైస్ ఉడికేటప్పుడు దీంట్లో కూడా మనము బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకోవచ్చండి, ఇలాచి అవన్నీ. కానీ నేను మసాలా ఎక్కువ అవుతుంది అనేసి మా పాపకి ఇష్టం ఉండదు అన్నమాట. సో నేను ఇలాగ ప్లెయిన్గా బాయిల్ చేసుకున్నాను. మనకు రైస్ 0.5% మాత్రమే ఉడకాలండి. చూడండి పన్నీర్ అంతా ఇలాగ ఉడికిందన్నమాట. ఇప్పుడు మనము ఇంకొక కడాయిలో మనము ఆ మసాలాలు వేసి పెట్టుకున్నాం కదండి, వాటర్ పోసి దాంట్లోకి పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి పన్నీరు మనకు వేయించడం వల్ల ముక్కలు కాకుండా నీట్గా ఉందన్నమాట. ఇలాగ పన్నీర్ అన్నింటినీ వేసిన తర్వాత కలుపుకోవాలండి. 5 నిమిషాలు ఇలా కలుపుకోవడం వల్ల పన్నీర్కి మసాలా అంతా పడుతుందండి. ఇలాగా బాగా కలిపి ఉడికించుకోవాలండి. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కాజుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి బిర్యానీలోకి. ఇలాగ మనము ఆల్రెడీ ముందుగానే బియ్యం పెట్టి 1/2 boil చేసుకున్నాం కదండి, 50% బాయిల్ అయ్యిందే రైస్ అండి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ పాలు వేసి కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్లోకి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసానమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలుపుకున్నానండి.
ఇలాగ బాగా ఉడికేటప్పుడు రైస్ని వేసుకోవాలండి. ఇలాగ రైస్ని అంతా వేసుకోవాలన్నమాట. హాఫ్ మాత్రమే ఉడికింది రైస్ అండి, ఫుల్ ఉడకకూడదు. చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. చాలామంది పిల్లలు పాలు పెరుగు ఇవన్నీ తినరు కదండి, సో ఇలా మనము పన్నీర్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మంచి పోషక విలువలు అందుతాయన్నమాట. ఎదిగే పిల్లలకి పన్నీర్ చాలా మంచిదండి, ఇది ఎవరైనా తినచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మనం రైస్ అంతా వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజుని నెయ్యిని ఇప్పుడు రైస్ పైన వేసుకోవాలండి. ఇలాగ లేయర్స్ లేయర్స్గా వేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, ఆకులు. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసుకోవాలండి. కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట కుంకుమ పువ్వు వల్ల. నేను ఇలాగ ఓలిక పేపర్ని పైన పెట్టి ఇలాగ పైన మూత పెట్టానండి దమ్ము కోసము. మీరు కావాలనుకుంటే గాలి ఆవిరి బయటికి వెళ్లకుండా మనం గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు అండి. నేను ఇలా పెట్టానమాట. ఒక 15 మినిట్స్ మనము ఇలా దమ్ము ఇవ్వాలన్నమాట. మేమైతే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామండి. రెడీ అండి, ఇంకా చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, మన పన్నీర్ బిర్యానీ రెడీ అన్నమాట, రెడీ టు ఈట్. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా అందరు ట్రై చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, మనం లేయర్స్ లేయర్స్గా వేసాం కదా, అలాగే ఎంత కలర్గా వచ్చిందో. రెడీ టు ఈట్ అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.